కడప చిత్తూరు అదేవిధంగా నెల్లూరులో వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం ముందలనే మా అమ్మగారు స్పందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున పేద ప్రజలను ఆదుకున్నారు. నిత్యావసర సరుకులు మేము అందజేశాం. పాలు ప్యాకెట్ ఏమి, పెరుగేమి, మిగతా సరుకులేమి, దుప్పట్లేమి, అన్నీ మా అమ్మగారు అందజేశారు. దాదాపు ఆ కార్యక్రమానికి 50 లక్షలు ఖర్చు పెట్టారు. అదేవిధంగా ఆనాడు ఒక పెద్ద మనసుతో ఎవరైతే చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకుంటానని ఆమె హామీ ఇచ్చారు. దాంట్లో భాగంగా 48 కుటుంబాలకి 48 లక్షల రూపాయలు మా అమ్మగారు వెళ్ళి చెక్కులు ఇచ్చారు. అక్కడ మీరు చూస్తే ఎవరిని విమర్శించలేదు, ఎవరిని విమర్శించలేదు. గౌరవం కోరుకునే కుటుంబం మాది. అలాంటిది ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా మా అమ్మని విమర్శిస్తారు. మానవత్వం ఉందా మీకు? నేను సూటిగా అడుగుతాను, మానవత్వం ఉందా మీకు? అసలు ఇట్టనే మారుతారా? మీ ఇంట్లో నా తల్లి పైన ఇట్టనే మారుతారా మీరు? మీ ఇంట్లో మీ భార్య పైన ఇట్టనే మారుతారా? మీ కూతురుల గురించి కూడా ఇట్టనే మారుతారా? నేను అడుగుతున్నా, గౌరవ శాసన సభ్యురాలను అడుగుతున్నాను, మంత్రులను అడుగుతున్నాను. మీ తల్లిని ఇట్టనే మీరు మాట్లా, అసలు మీరు మనుషులేనా? అయ్యా, చిత్తశుద్ధితో మా అమ్మ దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టింది. ఎవరి కోసం ఖర్చు పెట్టింది? ప్రజల కోసం ఖర్చు పెట్టింది. మీ నాయకుడు తిట్లికి 50 లక్షలు, హుదూద్కి 50 లక్షలు ప్రకటించాడు. పైసా ఖర్చు పెట్టలా. ఆయన తిరిగిన బండి కూడా ప్రభుత్వం ఇచ్చిన బండిలో తిరిగినాడు. ఆనాడు ప్రతి చెప్పి తప్పించుకుని తిరిగిన బ్యాచ్ మీరు. ఒక చిత్తశుద్ధితో ప్రజల్ని ఆదుకోవాలని మా తల్లి వెళ్ళి ఆదుకుంటే మా తల్లి పైన ఆరోపణలు చేస్తారా? అది నిజంగా నాకు బాధేసింది. అసలు మీరు మనుషులేనా లేదంటే పశువులు అనిపిస్తుంది. నిజం ఇట్లనే మీరు మీ తల్లి గురించి ఇట్టనే మాడతారా? మీ భార్య గురించి ఇట్టనే మాడతారా? ఏ మీ కూతురు గురించి ఇట్టనే మాడతారని అడుగుతున్నా. సిగ్గుండాలా మీకు? మీరేం చేశారా వరదలు వచ్చినప్పుడు? ఈ 3 జిల్లాల్లో మన వరదలు వచ్చినప్పుడు ఏం చేశారు మీరు? శాసనసభ్యురాలను అడుగుతున్నా, మీరేం చేశారు? మంత్రులను అడుగుతున్నా, ఏం చేశారు? ప్యాకాట్ ఆడారు మీరు ఇంట్లో కూర్చొని. బియ్యం అమ్ముకున్నారు బ్లాక్ మార్కెట్లో. మీరు మీరా మాట్లాడేది మా తల్లి గురించి? ఒల్దరు పెట్టుకోండి, నేను చెప్తున్నా తీవ్రమైన పరిణామాలు ఉండిపోతున్నాయి. నేను వదిలిపెట్టాను మిమ్మల్ని ఎక్కడున్నా. మీరు అనుకోవచ్చు పెద్ద ఆయన వదిలిపెడతాడు, ఆయన చాలా పెద్ద మనసు, నాకైతే ఉండదు, గుర్తుపెట్టుకోండి అని చెప్తాను.